కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ సెంటర్ను కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా బారిన పడిన వారు చికిత్స నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకూడదని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఒకేసారి 50 మందికి ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించేందుకు వీలుందని, ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ నారాయణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జవేరియా, ఆర్డీఓ బెన్చాలం, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ కుమార్ వైద్యులు ఉన్నారు. ప్రాంతంలో ఉన్న వాళ్లకు ట్రీట్మెంట్ గురించి ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే పెట్టించడం జరిగింది. ట్రీట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, తర్వాత మెషినరీని అన్నిటిని కూడా మనం ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాము. కాబట్టి సౌకర్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని మాత్రమే కోరేది. ఇంతకు మించి వాళ్ళు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కరీంనగర్కి పంపించే ఏర్పాటు కూడా ఉంది. దానికి సంబంధించిన అంబులెన్స్ ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ 3-4 మండలాలకు సంబంధించి ఎవరికైనా హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ అవసరమైతే ఈ సదుపాయాన్ని 50 బెడ్డెడ్ ఉంది ఇప్పుడు మనకి. 13-14 మంది ఉంటున్నారు ఇప్పుడు కూడా, 50 బెడ్డెడ్ వరకు ఉంటుంది మనకి. కాబట్టి ఆక్సిజన్ సప్లై ఉంది, మందులు అందుబాటులో ఉన్నాయి, డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, పల్మనాలజిస్ట్ ఉన్నారు, ఫిజిషియన్ ఉన్నారు, తర్వాత అనెస్థెటిస్టే మనకు ఇప్పుడు చూస్తున్నారు. కాబట్టి సౌకర్యాన్ని అవసరమైన మేరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అనవసరంగా ఎక్కడికో పరిగెత్తి ఇబ్బంది పడకని మాత్రమే చెప్పారు.